कड़प जिला राजंपेट नियोजकवर्गम सिद्धवटम एनफोर्समेंट ब्यूरो डिपार्टमेंट जिला सूपरिंटेंडेंट एस श्रीनिवासुलु आदेश मंडल केंद्रमैन सिद्धवटंलो एनफोर्समेंट ब्यूरो आफीसुलो विविध केसुल्लो पट्टुबड्ड आटो मरियु द्विचक्र वाहनं वेलंपाट निर्वहिंचारु। ప్రభుత్వం తరపున మొదటగా ద్విచక్ర వాహనం వేలంపాట 16000 నిర్ణయించగా కొంతమంది పోటీదారులు వేలంపాటలో పాల్గొన్న హెచ్చుగా మైదుకూరు నివాసి 27000 రూపాయలకు మౌలాలి వేలంపాట పాడి ద్విచక్ర వాహనం తీసుకున్నారు। ఆటో 37000 రూపాయలకు కడప నివాసి రమణ వేలంపాట పాడి ఆటో తీసుకున్నాడు। ఈ సందర్భంగా మహిళా సర్కిల్ ఇన్స్పెక్టర్ మురుకుండమ్మ మీడియా పరంగా మాట్లాడుతూ మొత్తం 4 వెహికల్స్ కి గాను ఈ రోజు రెండు వెహికల్స్ మాత్రమే వేలంపాట జరిగిందని తదుపరి వాహనాలపై అధికారులు ఆదేశాల ప్రకారం మళ్ళీ వేలంపాట వేస్తామని ఈ రోజు వేలంపాటలో వచ్చిన నగదు ప్రభుత్వ చలానా కట్టి జమ చేస్తామని ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మహిళా సర్కిల్ ఇన్స్పెక్టర్ మురుకుండమ్మ తెలియజేశారు। ఈ కార్యక్రమంలో ఎస్ఏ పురుషోత్తం బాబు స్థానిక సిబ్బంది పాల్గొన్నారు। మౌలాలి 27000 మూడో సారి కావాలి నెక్స్ట్ ఆటో చూసుకుని రా కదా రమణ రమణ 37000 నీ పేరు తమ్ముడేలా సార్ ఎవరా ఇంకా రమణ 37000 ఒకటోసారి ఎవరు లేరా ఇంకా ఆటోలో 37000 రమణ ఒకటోసారి రెండోసారి రమణ 37000 రెండోసారి మూడోసారి टू वीलर 27000 को वेलंपाट में